నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం రాబోతుంది రాబోతుందని అంతకుముందు 6 నెలల ముందు నుంచి నేను చెప్తా వచ్చా. అలాగే ఇజ్రాయెల్కి హమాస్కి మధ్య వార్ రాబోతుంది అన్నట్టు కూడా ముందు నుంచి చెప్తా వచ్చా. ఎందుకంటే ఆ జరుగుతున్న పరిణామాలు అక్కడ ప్రకటనల్ని చూస్తే నాకు వచ్చినటువంటి సందేహం, నేను మన ఫాలో అవుతున్నటువంటి మిత్రులందరూ కూడా వాచ్ చేశారు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగబోతుంది అనుకున్నాం, నిజంగానే ఆరంభమైపోయింది. అట్లాగే ఉక్రెయిన్కి ఇదే ఇజ్రాయెల్కి హమాస్కి మధ్యన వారు ప్రారంభమవుతుంది, నాటో అంతా దాని వెనకాల ఉంటుంది అనుకున్నాం, అదే జరుగుతుంది. ఇప్పుడు హమాస్కి ఇజ్రాయెల్కి ప్రారంభమైనటువంటి యుద్ధం 9 నెలలు పూర్తయి, 10వ నెలలో కడుగుపెట్టింది. ఈ సందర్భంగా హమాస్ వెక్కిరిస్తోంది, 10 నెలల క్రితం మేము మీ దేశాన్ని దెబ్బతీసి చూపించాం, విజయం సాధించాం, అట్లాగే బందీలను పట్టుకున్నాం, ఈరోజు వరకు విడిపించలేకపోయారు, మీరు మా వాళ్ళని అనేక మంది చంపుండొచ్చు, పౌరుల్ని చంపారు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేకపోయారు, అది మా శక్తి అన్నటువంటి ప్రకటనలు చేస్తున్నది హమాస్.